जिला प्रतिपाड़ निजर्ग रौतलपुड़ी मंडल बीजेपी अध्यक्ष ఊట శ్రీను ఆధ్వర్యంలో बीजेपी कार्यकर्ता सामवेश निर्वहिंचारू ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా बीजेपी జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ बीजेपी రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు। राष्ट्र నాయకత్వం వాళ్ళ పద్ధతి మార్చింది అంటే మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5-6 చోట్లన్న కార్యక్రమాల్లో జరిగే విధంగా యోజన చేయమనే చెప్పడం జరిగింది। ఆ విధంగానే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము। కొనికర కార్యపడిందో ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ త్యాగపలంగా ఏర్పడిన ఈ సంస్థ బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ సంక్షేమ పథకమైన అట్టడుగు స్థాయి వ్యక్తికి అందాలని। ఆ విధంగా వెళ్ళాలంటే మనకు ఒక సొంత ఒక మీడియా లేదు, అలాగే ఇదేమీ మన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తే మీడియా, ప్రతి కార్యకర్త నుంచే లబ్ధిదారులకు ప్రతిదీ చేరాలి। వెళ్ళాలంటే మనకు ఒక సిస్టం ఏర్పడాలి, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ వైస్ గా వెళ్ళాలి మన స్కీమ్స్ ఏయను, ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అవినీతి మచ్చలేని వ్యక్తి అక్కడ పరిపాలన జరుగుతుంది। ఇందాక మన జిల్లా అధ్యక్షులు చెప్పారు ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చేసింది అంటే ప్రతి దాంట్లో రామ్ కుమార్ గారికి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఇన్చార్జ్ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఉద్దేశం నన్ను కాకినాడ పార్లమెంట్ కి ఇన్చార్జ్ గా వేడింది। ఏ స్థాయి వాళ్ళైనా సరే రాష్ట్ర పార్టీ పదాధికారులు ఎవరైతే ఉన్నారో వారందర్నీ కూడా ఒక్కొక్క పార్లమెంట్ కి ఇన్చార్జ్ గా వేయడం జరిగింది। ఎంతమంది వైస్ ప్రెసిడెంట్లు అంతమంది స్టేట్ సెక్రటరీని వైస్ ప్రెసిడెంట్ని జనరల్ సెక్రటరీని అయితే 5-6 పార్లమెంట్ లో జోన్ చేసి జోన్ జోనల్ ఇన్చార్జ్లుగా వేయడం జరిగింది। ఒక లింక్ సిస్టం వెళ్తుంది, ఎలా అంటే జోనల్ ఇన్చార్జ్ దాని తర్వాత ఇన్ఛార్జ్ తర్వాత అధ్యక్షుడు అధ్యక్షుడు మళ్ళీ పార్లమెంట్ నుంచి మండలం ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇలాగ ఒక లింక్ సిస్టమ్ ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశం కోసం ఆలోచించే పార్టీ ఏదన్న ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే। ఇప్పటివరకు దోచుకుందామా దాచుకుందామా అనే పార్టీలనే చూసాం, కానీ ప్రజల కోసం ఏదైతే అంత్యోదయ స్థాయిగా ఎవరైతే అట్టడుగు స్థాయి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందాలని అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతుంది, జెండా రెపరెపలాడుతుంది। ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రాష్ట్రాలతో పాటు మనం సమానంగా కేంద్రం అన్ని నిధులను సమకూర్చుతుంది। ఈ రోజు మనం తీసుకున్నట్లయితే నాడు నేడు మనం చూసాం స్కూల్స్ దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, సమగ్ర శిక్షణ అభియాన్ నిధులను కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రోజు జగనన్న గారు నాడు నేడు అని పెట్టారు। తోడు నీడట ఏంటి జగనన్న తోడట జగనన్న తోడేంటి అది ఎవరు సొమ్ము మనం అడిగితే ఏమంటారు మోడీ గారు సొమ్మా మరి ఇక్కడ ఏమన్నా జగనన్న గారు సొమ్మా ఆయన జోబులో సొమ్మా ప్రజల సొమ్ము అయినప్పటికీ ప్రజల వద్దకు అందుతుందా అనేది చూడాలి మనం। భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే వెళ్తుంది। ఈ రోజుని ఏదైతే సంస్థాగతంగా మనం పోలింగ్ బూత్ వైస్ గా కమిటీలు వేసుకోవడం మండల కమిటీలు బలోపేతం చేసుకోవడం ఈ పనితీరు ఏ విధంగా ఉందనేది ఒక చిన్న సమీక్ష మనది చేసుకోవడం, దాని శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం, కమిటీలు వేసుకోవడం, ఆ విధంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఏ విధంగా అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి, వారి యొక్క లోపాలని మనం ఎత్తి చూపడానికి మన కార్యకర్తలు బలోపేతం అవ్వాలి, ఆ విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం, అందులో భాగంగానే ఇక్కడున్న ఈ రౌతులపూడి మండలంలో కమిటీలు మనం ఎలా ఉన్నాయనేది సమీక్షించుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ